ఇవాళ బహుశా ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్, హిందూ వాహిని ఇట్లాంటి హంతకముఠాల్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి వాళ్ళు, చేసుకున్నటువంటి వాళ్ళు ఇట్లాంటి బూతులు తిట్టాలి అని బహుశా ట్రైనప్ చేస్తున్నారేమో. అదే ఇట్లాంటివి తిట్టాలి, ఈ రకంగా పోస్టులు పెట్టాలి అనేటువంటిది. బహుశా వాళ్లకు, వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, వాళ్ళు మాత్రం వాళ్లకు అంటే అట్లాంటి పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ బుద్ధి చెప్పే విధంగా మీరు కూడా బయటికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి ఆయనకు కూతుళ్ళు ఉండొచ్చు, ఒక తల్లి ఉండొచ్చు, ఒక అక్క ఉండొచ్చు, ఒక చెల్లి ఉండొచ్చు, ఇట్లాంటి వాళ్ళు వెంటనే బయటికి రావాలి. అట్లాంటి ఒక అశ్లీలమైనటువంటి భూత పురాణాన్ని నెత్తికెత్తుకొని ఈ రకమైనటువంటి పోస్టులు, వీళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు, ఒక టెక్నాలజీని డెవలప్ చేసుకుని ఆ టెక్నాలజీ ద్వారా ఒక మంచి జ్ఞానాన్ని పెంపొందింపజేసుకొని 10 మందికి ఒక మంచి జ్ఞానాన్ని అందించాలి. కానీ ఈ రకమైనటువంటి ఇంత దరిద్రమైనటువంటి పోస్టులు పెట్టి అసలు ఏం చేయదలుచుకున్నారు మీరు? అంటే గతంలో గౌరీ లంకేష్ లాంటి వాళ్ళని, దబోల్కర్ లాంటి వాళ్ళని హత్యలు చేసినటువంటి పరంపర కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇవాళ ఇక్కడ ఈ రకమైనటువంటి పోస్టులు పెట్టేదాకా ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ కూడా కామ్రేడ్ సంధ్య, సుజాత, దేవి వీళ్ళ పేర్లు పెట్టి పోస్టులు పెట్టచ్చు. వీళ్ళు కత్తి మహేష్, బాబు గోగినేని లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు సపోర్ట్ చేస్తూనే కాకుండా ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు అన్ని విషయాలపైన మాట్లాడుతున్నటువంటి తరుణంలో వీళ్ళు ఈ రకమైనటువంటి మాట్లాడొద్దు అనేటువంటి దానికోసమే ఒక హెచ్చరికగా చేసినటువంటి పోస్టులు ఇవి. అంటే ప్రజా ఉద్యమాలు ఉండొద్దు, ప్రజా ఉద్యమాలపైన తీవ్రమైనటువంటి అణిచివేతలో భాగంగా కొనసాగుతున్నటువంటి, రాజ్యం కనుసన్నల్లో కొనసాగుతున్నటువంటి కుట్రనే ఇది తప్ప మరొకటి కాదు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవాళ పరిపూర్ణానంద స్వామి అనే ఆయన నిజంగా ఒక సన్యాసే కదా. ఆయన లోకరక్షకుడు కదా, దేవుళ్లను అందరినీ కూడా నమ్ముతున్నటువంటి వాళ్ళు కదా, ఒకదాన్ని ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు. లోకరక్షకులు అయితే లోకాన్ని రక్షించే దాంట్లో లోకంలో అందరం ఉంటాం, మనుషులం ఉంటాం అందరం. వాళ్ళు ఈ మతమా ఆ మతమా అనేటువంటిది కాదు, ఈ లోకంలో మనుషులం అందరం ఉంటాం. కానీ మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ కిరాయికుండి వెళ్ళిపోవాల్సినటువంటి వాళ్లే తప్ప ఇక్కడ పర్మనెంట్గా ఇది యజమానులుగా ఉండడానికి వీల్లేదు అని పోస్టులు పెడుతుంటే ఎవరెందుకు మాట్లాడరు? నరుకుతాం చేస్తాం అంటే ఎదిరించండి, ప్రతిఘటించండి అని వేదికల మీద మాట్లాడుతున్నటువంటి, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరి మీద కేసులు బనాయిస్తున్నారు కదా. మరి నరకండి, చంపండి, ఈ రకమైనటువంటి మాట్లాడుతున్నటువంటి పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అంటే రాజ్యం ఇది పెంచి పోషిస్తున్నటువంటి తీరులో భాగమే, ఇది మరొకటి కాదు. అందుకే ఇవాళ ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ప్రతిఘటన తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఏ రకమైనటువంటి అంటే ఇవాళ ధర్నాతోటో లేకపోతే ఒక ఏదో జరిగితే ఇట్లాంటిది కాదు, ఇంతకంటే భిన్నమైనటువంటి కార్యాచరణ తప్పనిసరిగా అవసరం, ఐక్యత కూడా అవసరం. ఇది ఒక చోట జరిగింది ఇంకో చోట జరిగేదాకా చూద్దాం అనుకుంటే లాభం లేదు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత, ఒక సీరియస్ పరిణామాలు ముందుకొచ్చిన తర్వాత ఇంకా మౌనంగా ఉంటే ఇది సరైంది కాదు. ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలి. ఇది ఏ సంస్కృతో బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తప్పనిసరిగా మాట్లాడాలి. ఏ సంస్కృతికి ఇది ఏంటి అనేటువంటిది తప్పనిసరిగా మీరు మాట్లాడాలి. ఈ రకమైనటువంటి మాటలు, ఈ రకమైనటువంటి పోస్టులు ఎందుకు పెట్టిస్తున్నారు? మీరు పెట్టిస్తున్నారు కనుకనే వీళ్ళు పెడుతున్నారు, ఇది ఇంకోటి మరొకటి కాదు. మీరు పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళల్లో వీళ్ళు పెట్టడానికి మీకు కిరాయి మనుషులుగా ఉన్నారు వీళ్ళు. అందుకని ఇది సరైనటువంటి విధానం కాదు అనేటువంటిది తెలియజేస్తూ, దీన్ని ఖండిస్తూ